నాయకులకు మతి భ్రమించిందని, వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ఇవాళ కొత్తగా పాఠాలు చెబుతూ వీరు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ భవనాన్ని టచ్ చేస్తే గాంధీ భవన్ కూలుస్తామంటున్నారని, మొఘళ్ళైతే గాంధీ భవన్ను టచ్ చేయాలని సవాల్ విసిరారు. దాస్యం వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు 2 రోజులకొకటి చొప్పున బయట పెడతానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 28 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 1 ఎకరం భూమి పార్టీ కార్యాలయకు కేటాయించాలని జీవో ఇష్యూ చేసింది. హన్మకొండ ప్రెస్ క్లబ్ వెనకాల ప్రభుత్వం కేటాయిస్తే ఇక్కడ వద్దు, వాస్తుకు లేదని ప్రారంభోత్సవానికి ఒకరోజు వదిలేశారని అన్నారు. హన్మకొండ బాలసముద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని తొలగిస్తామని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, చీకటి శారద, తాడిచెట్టి విద్యాసాగర్, పల్లకొండ సతీష్, నాయిని లక్ష్మారెడ్డి, పల్లె రాహుల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.